మనలో చాలామందికి జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి అయితే మనం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటిని వెంటనే తరిమి కొట్టేయచ్చు అయితే మన హిందూ ధర్మంలో యాలకులు చాలా శక్తివంతమైనవి ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా పనిచేస్తాయి యాలకులతో చేస్తే కొన్ని పరిహారాలు మనం తలరాతను మార్చేయగలవు వేద పండితులు సూచిస్తున్నారు మరి ఇంతటి పవిత్రమైన యాలకులతో ఎలాంటి పరిహారాన్ని పాటిస్తే తలరాతలో తరగని ఐశ్వర్యం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చాలామంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ పరిహారాన్ని పాటించండి ఈ పరిహారం పాటించిన నెల రోజుల్లోనే మీరు అద్భుతాన్ని చూస్తారు మీ ఇంట్లో ఎక్కడైతే డబ్బు పెట్టుకుంటారో అక్కడ ఐదు యాలకులను పెట్టండి ఈ యాలకులకు ఆకుపచ్చ రంగులోనే ఉండాలి ఎట్టి పరిస్థితిలోనూ ఎండిపోయిన యాలకులను డబ్బా డబ్బు దగ్గర పెట్టకండి అలాంటి ఎవరికైనా బిచ్చమెత్తుకునే వారికి దానం చేసేటప్పుడు డబ్బు డబ్బులతో పాటుగా ఒక యాలుక్కాయని కూడా దానంగా ఇవ్వండి ఈ యొక్క పరిహారం జీవితాన్నే మార్చేయగలదు చాలామంది ఈ పరిహారం చేయడం వల్ల జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళారు చాలామంది జాతకంలో ఎప్పుడూ దురదృష్టమే ఉంటుంది అదృష్టమే ఉండదు అలాంటి వారు ప్రతి వారానికి ఒకసారి మీరు స్నానం చేసే నీటిలో రెండు యాలకులను వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది మీరు చేసే పనులన్నీ ఏ అడ్డంకులు రాకుండా ఎప్పుడూ విజయమే ఉంటుంది ఏ పని చేసినా సరే ఊహించని లాభాలు వస్తాయి అలాగే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి కర్పూరం హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంలో ఒక యాలుక్కాయను వేసి దీపానికి దేవునికి హారతి ఇవ్వండి యాలకులు కర్పూరంతో కలిసినప్పుడు అద్భుతమైన పరిమళం విరజిల్లుతాయి దేవతలందరూ సువాసనకు ఆకర్షింపబడతారు కాబట్టి మీ పూజ చేసేటప్పుడు దేవుడికి ఇలా హారతి ఇస్తే ఈ సువాసనకు ముక్కోటి దేవతలు సంతోషించి మీ ఇంటిపై అఖండ రాజయోగం వరిస్తారు అలాగే మీ పూజ గదిలో ఎల్లప్పుడూ మూడు యాలకులను పెట్టి ఉంచండి ఈ మూడు యాలకులు త్రిమూర్తులకు ప్రతిరూపం మన హిందూ ధర్మం ప్రకారం యాలకులకు అంటే త్రిమూర్తులకు చాలా ఇష్టమట కాబట్టి ప్రతి ఒక్కరు పూజ గదిలో ఖచ్చితంగా మూడు యాలకులను పెట్టుకుంటే త్రిమూర్తులు మన ఇంట్లో కొలువై ఉంటారు త్రిమూర్తులు నివసించే ఇళ్ళల్లో తరతరాలు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అలాగే చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక ఎర్రని వస్త్రంలో ఐదు యాలకులను మూట కట్టి మీ దిండు కింద పెట్టుకుని నిద్రపోండి ఉదయం లేవగానే ఈ మూటను తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి ఇలా మూడు శుక్రవారాలు చెయ్యండి చాలు అకస్మాత్తుగా ఏదో ఒక రూపంలో మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది తద్వారా మీకున్న అప్పులన్నీ తొలగిపోయి జీవితంలో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి మీ భర్త సంపద విపరీతంగా పెరగాలంటే యాలకుల మాల బాగా ఉపయోగపడుతుంది శనివారం రోజున ఇరవై ఒక్క యాలకులను తీసుకొని ఈ మాలను దారానికి గుచ్చి ఒక యాలకును మాలను తయారు చేయండి శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి యాలకులతో తయారు చేసిన ఈ మాలను వేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసి ఇంట్లో పూజ చేసుకోండి మీ పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీ భర్త పరుసులో పెట్టండి దేవుని దగ్గర పెట్టిన యాలకుల మాలకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల చాలా దైవశక్తి ఉంటుంది మీ భర్త దగ్గర ఎప్పుడూ ఈ యాలకుల మాల ఉండాలి ఇలా చేస్తే ఆ వెంకట్ వెంకన్న అనుగ్రహం వల్ల మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే చాలామంది ఇళ్లలో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి డబ్బు పరంగా కుటుంబం పరంగా ఆరోగ్యపరంగా ఇలా ఇంట్లో ఎప్పుడూ కష్టాలే ఉంటాయట దానికి కారణం మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్లే దరిద్ర దేవత ఉన్న ఇళ్లలో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి ఎందుకంటే దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు మన ఇంటి నుండి దరిద్ర దేవత వెళ్ళిపోతేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే శుక్రవారం రోజున ఒక శక్తివంతమైన దీపాన్ని మీ ఇంటి ముందు వెలిగిస్తే చాలు ఆ దీపం వెలుగు వల్ల లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది శుక్రవారం రోజున సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు అష్టదళ ముగ్గును వేసి ముగ్గు పైన ఒక మట్టి ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలో నువ్వులు నూనె పోసి ఈ నూనెను ఈ ఆలుకులను ఒక లవంగాయి అలాగే చిటికడు బెల్లం పొడిని వేసి ఐదు వత్తులు వేసి దీపం వెలిగించండి ఈ దీపాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోండి ఈ దీపాన్ని శుక్రవారం రోజున మాత్రమే వెలిగించాలి ఈ దీపం వెలిగించిన వెంటనే లక్ష్మీదేవి మీ ఇంట్లో కడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇళ్లలో ఎలాంటి సమస్యలు ఉండవు కాబట్టి ప్రతి శుక్రవారం నాడు మీ దీపాన్ని వెలిగించి చూడండి ఊహించని మార్పులు మీరే గమనిస్తారు మీ పిల్లలు బాగా చదవాలంటే ఏదైనా అమ్మవారికి అలుకులు వేసి నైవేద్యం సమర్పిస్తే మీ పిల్లలకు మంచి జ్ఞానం లభిస్తుంది తెలివితేటలు పెరిగి గొప్ప స్థాయికి వెళతారు మన హిందూ ధర్మంలో రావి చెట్టుకు ఎంత పవిత్రంగా భావించి పూజ ఉంటా పూజ చేస్తూ ఉంటారు అందువల్ల ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక రావి ఆకుని తీసుకొని మీ పరుసులో పెట్టుకోండి ఇలా చేస్తే అనుకున్న డబ్బు సమస్యలన్నీ తురిపోతాయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలగాలన్న సిరి సంపదలు కలగాలన్న ప్రతి శుక్రవారం రోజు మీ గడపలకు పసుపు రాసి కుంకుమ కుంకుమట్టు అలంకరించాలి పచ్చగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది ఇంటి సింహద్వారాన్ని లక్ష్మీగా భావిస్తారు కనుక గడప దగ్గర చెప్పులను చిందర వందరగా పడేయకండి గడప మీద కాలు పెట్టి ఇంట్లోకి రావడం చేయకూడదు ఇది లక్ష్మీదేవిని అవమానపరిచినట్లే అవుతుంది మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా కూడా ఈ మాలను స్వామివారికి సమర్పించండి తప్పకుండా మీకున్న సమస్యలు తీరతాయి ఏది చేసినా భక్తి ప్రధానం భక్తి శ్రద్ధ లేకుండా మీరు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే మీరు పూజ చేసే సమయంలో పక్కవారితో మాట్లాడుతూ అస్సలు పూజ చేయకండి టీవీలు పెట్టుకొని టీవీలు చూస్తూ అస్సలు పూజ చేయకండి పూజ చేసేటప్పుడు మన మనసు శ్రద్ధ పైనే ఉండాలి అప్పుడే మనం ఏదైతే అడుగుతామో దాన్ని తప్పకుండా వాళ్ళు తీరుస్తారు అందరికీ నమస్కారం అండి మరి మన వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మన వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి సెండ్ చేయడం మర్చిపోకండి వాళ్ళు కూడా తెలియని ఎన్నో విషయాలను తెలుసుకొని వాళ్ళు కూడా యాలకుల మావలని స్వామివారికి సమర్పించి వాళ్ళకున్న సమస్యలను పోగొట్టుకొని జీవితంలో ఆనందంగా ఉంటారు అందరికీ నమస్కారం అండి మన వీడియో చూస్తున్న ఎవరైనా సరే తమ పిల్లలకి చిన్నతనం నుంచే మన సంప్రదాయాలు పద్ధతులను పె చెబుతూ పెంచండి అప్పుడే వాళ్ళు కూడా జీవితంలో మంచి దారిని అడుగు పెడతారు మంచి దారిలో నడుస్తుంటారు అందరికీ నమస్కారం అండి పిల్లలకి ఖచ్చితంగా రోజు సూర్య నమస్కారం చేయడం నేర్పించండి తులసి మాతకి నీళ్లు పోయడం నేర్పించండి దేవుడి దగ్గర నమస్కారం చేయడం ముందు ముఖ్యంగా నేర్పించండి వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం ఒక్కటి చేపించడం నేర్పించండి మనమే మన పిల్లలకి గురువు మనమే మన పిల్లలకి నేర్పించాలి